ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు పలువురు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు చర్యల విషయంలో కూడా చాలా వరకు చర్చలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే యాభై ఒక్క నియోజకవర్గాల్లో మార్పు చేసేందుకు సీఎం జగన్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది పలు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా మార్చారు ఇక యాభై నుండి అరవై సీట్ల అభ్యర్థుల్లో మార్పు జరిగే అవకాశం ఉంది ఇవాళ లేదా రేపటికల్లా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్ట్ లిస్టు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది ఇక పూర్తిగా జనవరి ఒకటి నుంచి ఈ కొత్త అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి ఉంటూ ప్రచారంలో భాగంగా ప్రజల వద్దే ఉండాలంటూ కూడా జగన్ ఒక రకంగా వ్యూహాలు రచిస్తున్నారు ఇక నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇప్పటికే పదకొండు మందిని అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించేశారు పది జిల్లాల్లో ఇప్పటికే పూర్తయిన కసరత్తిగా నెల్లూరు కృష్ణ విశాఖల పైల రోజు చర్చ జరుగుతోంది తుది జాబితా ప్రకారం యాభై ఒక్క మందిని కూడా మార్చే ఛాన్స్ అంటే తెలుస్తోంది ఇక ఫైనల్ కూడా కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇయాల రేపటికల్లా ఒక అంచనాకు వచ్చి పూర్తి లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అంటే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి ఈ కొత్త సంవత్సరంలో కూడా అందరు కూడా నేరుగా ప్రజల్లోకి ఉండి ప్రచారం కూడా చేసేందుకు వ్యూహం చేస్తున్నారు ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా సార్ ఎస్ అశోక్ రాకేష్ సారీ రాకేష్ లైవ్ ద్వారా సార్ రాకేష్ వైసీపీ సంబంధించిన దాదాపుగా ఫైనలిస్ట్ వైసీపీ సంబంధించిన సెకండ్ లిస్ట్ అయితే రెడీ అయింది దాదాపు యాభై ఒక్క మందితో కూడినటువంటి లిస్ట్ అయితే సిద్ధం చేశారు అయితే ఈ రోజు రిలీజ్ చేస్తారా రేపు రిలీజ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పది జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసింది వైసీపీ అధిష్టానం వాటిలో పది జిల్లాల సంబంధించి యాభై ఒక్క మంది అభ్యర్థులను మార్పులు చేర్పులు సంబంధించినటువంటి లిస్ట్ అయితే సిద్ధం చేశారు ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో లిస్టును సిద్ధం చేయడం పూర్తిగా నూట డెబ్బై నియోజకవర్గాలు ఎక్కడైతే మార్పులు చేస్తున్నాం ఆ మార్పులన్నింటినీ కూడా కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించి ఒకటో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఆ కొత్త అభ్యర్థులు ఆ నియోజకవర్గాల వెళ్ళి పెన్షన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి అదేవిధంగా వచ్చే నెలలో ఆసరా చేయుత కార్యక్రమాలు జరగబోతున్నాయి వాటిలో భాగస్వామ్యం చేసి పూర్తిగా ప్రజలకు దగ్గరయ్యేలా చేయడం అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఈ రోజు లేదా రేపు ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది చాలామంది చాలా చోట్ల మార్పులు జరగబోతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర అదేవిధంగా నెల్లూరు సంబంధించి కానీ లేకపోతే ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ చాలా మార్పులు జరగబోతున్నాయి చాలా కసరత్తు వైసీపీ చేస్తుందని చెప్పాలి అంటే మూడంచెల విధానంలో కసరత్తు చేస్తుంది మొదటిగా విజయసాయిరెడ్డి వద్దకు నేతలు వెళుతున్నారు అక్కడ అక్కడ సీటు గురించి అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ సీటు మార్పుకు సంబంధించిన విజయసాయిరెడ్డి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే రీజనల్ క్వార్టర్గా ఆయన వ్యవహరిస్తున్నారో ఆ జిల్లా నేతలతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన తర్వాత తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డికి వాళ్ళు వెళ్తున్నారు అక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి ఫైనల్ స్టేజ్లో చ జగన్ దగ్గరికి వెళ్తున్నారు జగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సీట్ ఉంటుందా మార్పు ఉంటుందా అనే దానికి సంబంధించిన క్లారిటీ ఫైనల్గా జగన్ ఇస్తున్నాయి ఇలా మూడంచెల విధానంలో వైసీపీ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఉన్నారు సీట్ల అభ్యర్థుల మార్పులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా జగన్ అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతున్నారు ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటి అక్కడ సమీకరణాలు ఏంటి అని కూడా వివరించి వాళ్ళని సర్దుకోవాలని కూడా చెప్తున్నారు కొంతమందికి న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు లిస్ట్ అయితే రాబోతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మార్గాన్ని భరత్ పేరు కరారని నిన్న నిన్న ఆయన మీడియాతో కూడా అదే విషయం చెప్పారు అనంతపురం జిల్లా సంబంధించి కళ్యాణదుర్గం సంబంధించి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి వశశ్రీ చరణ్ కూడా నిన్న మీడియా ముఖంగానే చెప్పారు తనని పెనుగొండ వెళ్ళమన్నారని చెప్పారు పెనుగొండ నుంచి తాను పోటీ చేస్తాను కళ్యాణదుర్గం వాల్మీకి కమ్యూనిటీకి ఇవ్వాలని నిర్ణయించారు కాబట్టి తాను పెనుగొండ వెళ్తానని చెప్పిన నేపథ్యంలో అలా ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి కానీ వాళ్ళందరికీ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూపించిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి పనిచేసుకోవాలని చెప్పారు అయితే ఎక్కడైతే సీటు రాని వాళ్ళు ఉంటారో ఇప్పుడు పెనుగొండ సంబంధించి పెనుగొండలో మాజీ మంత్రి నారాయణ నాయకు ఇంకా టికెట్కి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు కానీ అక్కడ కళ్యాణ్ నుంచి తీసుకొచ్చిన చరణ్ అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయనకి ఆ శంకరనారాయణకి సీటు ఎక్కడిస్తారని క్లారిటీ లేదు దీంతో అక్కడ నేతలందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో చోట సీటు సర్దు సర్దుబాటు చేయాలి కూడా డిమాండ్ చేస్తున్నారు వాటితో పాటు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కూడా సిద్ధారెడ్డికి సీటు లేదని చెప్తున్నారు ఆయనకి వేరే ఆల్టర్నేటివ్ ఎక్కడ కూడా చూపించట్లేదు అని తెలుస్తున్నారు దాంతో అక్కడ కూడా కొంత నేతల అసంతృప్తి ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ప్రతిపాడుగా లేకపోతే గనవరం అదేవిధంగా గోపాలపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు వాళ్ళకి వేరే చోట ఆప్షన్ లేకుండా చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత అసంతృప్తి శాఖలు అయితే బయటపడుతున్నాయి పిఠాపురంలో సంబంధించి పిఠాపురం పిండం దొరబ ఆల్రెడీ జనసేనలోకి టచ్లోకి వెళ్ళారు జనసేనలో జాయిన్ అవుతారని ఒక ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా సర్దుబాటు చేసే ప్రయత్నాలు అయితే వైసీపీ అధిష్టానం చేస్తుంది నిన్న వైసీపీ క్యాంపు కార్యాలయానికి వసంత కృష్ణప్రసాద్ కూడా పిలిపించడం పిలిపించి మాట్లాడారు ఆయన పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో మీరు అక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన కూడా సూచించినట్టు తెలుస్తుంది కానీ ఆయన పోటీకి నిరాకరించినట్టుగా తెలుస్తుంది వాటితో పాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సీటు లేదని నిన్న అధిష్టానం చెప్పేసింది అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయన్ కూడా పిలిపించి మాట్లాడారు ఆయన సీటు విషయం కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఆ సత్యర్బల్లి విషయంలో కూడా నిన్న సజ్జల విజయసాయిరెడ్డి వద్ద అక్కడ సంబంధించినటువంటి నేతలందరూ వచ్చి ఆందోళన చేశారు అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన చేశారు నర్సరాపేటలో కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో గురజాల్లో కూడా ఆందోళన జరుగుతుంది ఇవన్నీ కూడా అధిష్టానం పరిశీలిస్తుంది అక్కడ అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తుంది ఇప్పటికే పది జిల్లాల కసరత్ అయితే పూర్తయిందని తెలుస్తుంది ఈరోజు రేపు పూర్తి స్థాయిలో మిగతా మూడు జిల్లాలకు సంబంధించి అటు విశాఖ అదేవిధంగా నెల్లూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసి పూర్తి స్థాయిలో యాభై ఒక్క మందితో కూడినటువంటి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది తొంభై డెబ్బై అని అంటున్నారు కానీ కేవలం అరవై రెండు మంది మాత్రమే మార్పులు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే పదకొండు మందిని ఆల్రెడీ మార్చారు ఇక ఒక యాభై ఒక్క మందిని మాత్రమే మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది వచ్చే నెల వరకు వాళ్ళందరిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఈ ఫైనల్ లిస్ట్ అయితే సిద్ధం చేస్తున్నారు ఎట్టికేలకు ఈ నెలాఖరు లోపే పూర్తి స్థాయిలో లిస్టును సిద్ధం చేసి ప్రజల్లోకి పంపాలని అభ్యర్థులందరూ కూడా సీఎం జగన్ నిర్ణయించుకున్నారు అయితే అసంతృప్త సెగలైనవి పార్టీ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది కానీ అధిష్టానం మాత్రం ఎవరైతే బయటికి వెళుతున్నారో వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదనే విధంగా మాట్లాడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆ పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెబుతారు తమది బలమైన పార్టీ బలహీనలంతా వెళ్ళిపోయిన తమకి ఇబ్బంది లేదనే విధంగానే ఆ పార్టీ అధినేతలందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు టికెట్ రాని వాళ్ళందరూ కూడా పక్క పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం చూస్తున్నాము అటు టీడీపీ కానీ జనసేన ఎక్కడ ఆప్షన్ దొరికితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది అయితే ఆ నియోజకవర్గం నుండి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశాలుగా మారే అవకాశం కనబడుతుంది అయితే సెకండ్ లిస్టు యాభై మంది యాభై ఒక్క మందితో ఉన్న సెకండ్ లిస్టు వస్తే కనుక ఎవరికి టికెట్ లేదు ఎవరిని ఎక్కడి నుంచి మారుస్తున్నారు అనే క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు మరోసారి విభేదాలు బయటపొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అక్కడ ఎవరైతే సీట్ రానివాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం కనబడుతుంది అధిష్టానం మీద సీరియస్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎక్కడైతే మార్పులు జరుగుతాయో అని ప్రచారంలో ఉందో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వైసీపీ అధిష్టానం లిస్టు ప్రకటించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాము వేరే పార్టీలోకి వెళ్ళాలా లేకపోతే అక్కడే ఉండాలా లేకపోతే లేదా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ లిస్టు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికైతే వైసీపీలో అభ్యర్థుల మార్పుల వ్యవహారం కొంత ఇబ్బందికరంగానే మారే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా చెబుతుంది ఎక్కడైతే నియోజకవర్గాల అభ్యర్థికి వ్యతిరేకత ఉంది అక్కడ సర్వేలన్నీ యాంటీగా వస్తున్నాయో అక్కడ మార్పులు తప్పసరి తప్పనిసరిగా చేస్తున్నాము సామాజిక సమీకరణాలు కూడా పరినిగలను తీసుకున్నాం కాబట్టి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కొంతమంది నష్టం కరగొచ్చు కానీ అల్టిమేట్ గా పార్టీ గెలవడం పార్టీ అధికారం రావడం ముఖ్యం కాబట్టి దాని కోణంలోనే నిర్ణయాలు ఉంటాయి కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అధికారంలోకి వస్తే ఏ పదవులైనా వస్తాయి కానీ అధికారం రాకుండా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదనే భావనలో వైసీపీ అధిష్టానం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట ఏదేమైనప్పటికీ ఈ రోజు లేదా రేపట్లో పూర్తి స్థాయిలో యాభై ఒక్క మందితో కూడిన లిస్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది ఒక భారీ లిస్ట్ గానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్నికలకు మూడు నెలలపై పూర్తి అభ్యర్థులను సిద్ధం చేసి ప్రజల్లోకి పంపాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనబడుతుంది ఆయన కూడా జనవరి తర్వాత ప్రజల్లోకి వెళ్లబోతున్నారు ప్రజలతో సభలు అదే అదేవిధంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు కూడా అందుకు అనుగుణంగానే సిద్ధం చేసుకుని వెళ్తున్నారు ఎన్నికల ముందు హడావిడిగా అభ్యర్థులు ప్రకటించడం మొదట్లో జగన్మోహన్ రెడ్డి గతంలో మనకు పరిశీలిస్తే కనుక నూట డెబ్బై ఐదు స్థానాల్లో డెఫినెట్ గా మేము గెలుస్తామంటూ కూడా ప్రతిపక్షాలకు సవాల్ చేశారు కానీ ఉన్న ఎన్నికలకు మూడు నెలల ముందుగానే ఈ రకంగా మార్పులు చేర్పులు అదే విధంగా ఇతర అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వైపు నాయకులు వివడంలో ఆంతర్యం ఏమి ఉంటుంది అంటే అలర్ట్ అవుతున్నారా యాక్షన్ ప్లాన్ మారుస్తున్నారా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలో ప్రస్తుతం నేతలు ఎవరు రాలేదు కానీ అధికార పార్టీ నుంచి మాత్రమే ప్రతిపక్షాల్లోకి టీడీపీలో కానీ జనసేనలోకి వస్తున్న పరిస్థితుంది వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆల్రెడీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు మరికొంతమంది కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన కొంతమంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు టీడీపీలో కూడా కొందరు వస్తామని ఎదురు చూస్తున్న టీడీపీ మాత్రం కొంత కొంత వేచి చూసే ధోరణిలో చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చే వారిని తీసుకుంటారా లేదని చూడాల్సిన అవసరం ఉంది మరోవైపు వైసీపీ కూడా చెప్తుంది ప్రతిపక్షాల నుంచి మా పార్టీలో కూడా వస్తాయి చాలామంది సిద్ధంగా ఉన్నారు కానీ మేము ఆలోచిస్తాం డే డోర్లు ఓపెన్ చేస్తే మాకు కూడా ఇబ్బంది ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మేము డోర్లు ఓపెన్ చేయట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట కాబట్టి రెండు పార్టీలు అటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి అధికార పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు లిస్టు అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది లిస్టు తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉంది టీడీపీ జనసేన కూడా అభ్యర్థుల్ని వైసీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత అభ్యర్థుల మార్పులు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎవరిని పెడతారు ఎవరెవరిని ఏ సామాజిక వర్గాల్లో సామాజిక వర్గం వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరు ఏ నియోజకవర్గాల్లో ఎవరికి సీట్లు ఇచ్చారు దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ జనసేన కూటమి కూడా అక్కడ అభ్యర్థులు పెట్టాలని చూస్తుంది సామాజిక సమీకరణాలను వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు ఇక్కడ పెట్టి అభ్యర్థులను బట్టి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా జనవరి సంక్రాంతి తర్వాత వాళ్ళు కూడా ఉమ్మడి అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ లిస్టుకు సంబంధించినటువంటి టెన్షన్ అయితే వైసీపీ ఎమ్మెల్యేలో కనబడుతుంది ఎవరికి సీట్ ఉంటుంది ఎవరికి ఉండదు ఎవరికి మార్పులు ఉంటాయి ఎవరు చేంజ్ అవుతారు ఎంపీగా ఎవరు వెళ్తారు ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనే అంశాలు వాళ్ళని కొత్త టెన్షన్ గురి చేస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే చాలా మందికి తాడేపల్లి క్యాంపు కార్యాలని ఫోన్ వస్తే వాళ్ళకి టికెట్ లేదనో లేకపోతే అభ్యర్థి మార్పు ఉంటుందనే క్లారిటీకి వచ్చేస్తున్నారు ఫోన్ వస్తే మాత్రం వైసీపీ ఎమ్మెల్యే ఒక టెన్షన్ కనబడుతుంది ఫోన్ వస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది లేకపోతే టికెట్ లేదని నిర్ధారణకు వచ్చేస్తున్న నేపథ్యంలో ఫోన్ రాకుండా ఉంటేనే బాగుంటుందని చాలామంది వైసీపీ ఎంఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భావిస్తున్నారు ఎంపీల విషయంలో కూడా జగన్ చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది నిన్న అంబటి రాయుడు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన గుంటూరు ఎంపీగా బరిలోకి ఉంటారని జగన్ దానికి హామీ కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది ఒకవైపు ఎమ్మెల్యేల కసరత్తు మరోవైపు ఎంపీల కసరత్తు కూడా అంటే సైమల్ టన్నీస్గా చేస్తూ ఉన్నారు ఎంపీలకు సంబంధించినటువంటి ఎంపీల ఎంపీకి సంబంధించి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది అటు రాజమండ్రికి సంబంధించినటువంటి ఎంపీ బీసీ అభ్యర్థి ఉంటారని నిన్న మార్గాన్ని భర్త కూడా చెప్పారు ఏలూరు బరిలో జోగి రమేష్ ఉంటారని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు తాజాగా గుంటూరు బరిలో అంబటిరాయుడిని దాదాపు ఖరారు చేశారు అనంతపురం కూడా బీసీ అభ్యర్థికి ఇస్తారని తెలుస్తుంది ఇలా ఎక్కువ శాతం ఎంపీలని బీసీ అభ్యర్థిగా పెట్టాలని చూస్తుంది సామాజిక సమీకరణాలు బీసీ ఎస్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగా కనబడుతుంది ఎందుకంటే పథకాల విషయంలో కానీ లేకపోతే ఆయన మొదటి నుంచి కూడా బీసీ ఎస్టి ఎస్సీ మైనార్టీ ఈ వర్గాలను ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పాలన కూడా సాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళ సీట్లకి వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా వాళ్ళ ఓట్లు ఎక్కువగా పొందవచ్చు తిరిగి అధికారం రావచ్చు అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీసీ ఎస్ఈస్ఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పాలి మరి చూడాలి వైసీపీ లిస్టు యాభై ఒక్క మంది కానీ ప్రకటిస్తే అసంతృప్తి లేదా వస్తాయని చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ చాలా తుది కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయి మరొక యాభై మంది యాభై ఒక్క మందితో కూడా చివరిగా ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అయితే పది జిల్లాలో ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు ఇక చివరిగా నెల్లూరు కృష్ణా విశాఖలపై రోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి తుది జాబితా విడుదలయ్యేసరికి సుమారుగా యాభై ఒక్క మంది అభ్యర్థుల యొక్క నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అంటే మొదట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై స్థానాల్లో గెలుపు మాదే అంటూ కూడా ప్రతిపక్షాలకు సవాల్ చేశారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణ దృష్ట్యా డెఫినెట్ గా అక్కడ అభ్యర్థులు మార్చాల్సిందే అంటూ కూడా ఆ సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ రకమైన చర్చలు తీసుకుంటున్నారు మరోవైపు మంత్రులకు సహా ఈ యొక్క సెగ తాకుతుంది ప్రస్తుతం సత్తెనెపల్లికి సంబంధించిన అంబటి రాంబాబు కూడా ఒక సెగ తాకిందని చెప్పాలి సొంతంగా పార్టీ నాయకుల నుంచి తను ఇక్కడ మార్చాలంటే కూడా కి అనేక వినతులు వేయడం చూస్తా ఉన్నాం మరి ఏం జరగబోతోంది ఎన్నికలు సమీపిస్తున్న కొన్ని జగన్ యొక్క వ్యూహాలు ఏ రకంగా మారబోతున్నాయి మాత్రం చూడాల్సి ఉంది